నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తూరు గ్రామంలోని వెలసినటువంటి జూరాల అగ్రో ఎథనాల్ కంపెనీ వ్యతిరేకంగా ఆ కంపెనీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దాని కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే వ్యర్థాల వల్ల మా యొక్క నీరు మరియు భూగర్భ జలాలు అన్నీ కూడా కలుషితమైపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసి కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఈ కంపెనీ నుండి వ్యర్థాలతో వెళుతున్న ట్యాంకర్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ వ్యర్థాలను పరీక్షించాలని, పరీక్షిస్తే దాంట్లో ఉన్న రసాయనాలు తెలుస్తాయని, దానివల్ల మాకు ఎంత హాని జరుగుతూ ఉంటుందో తెలుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసి నిన్న రాత్రి నుండి ఆ వాహనాన్ని అడ్డుకుని రహదారిపై నిరసనలు తెలుపుతున్నారు. ఈ రోజు ఉదయం కూడా స్థానిక సీఏ రామ్లాల్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నించగా వాళ్లకు వినకపోవడంతో బలవంతంగా వాహనం తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు ఆ వాహనం తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహంతో పోలీసులపై తిరగబడి పోలీసులు వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. ఒక వాహనాన్ని దగ్ధం చేయడం కూడా జరిగింది. ఇలా గ్రామస్తులు విసిరిన రాళ్లకు కూడా రాళ్ల దెబ్బలకు స్థానిక సీఏ రామ్లాల్కు గాయాలవ్వటం జరిగింది. పోలీసుల లాఠీ చార్జ్తోటి గ్రామస్తులకు గాయాలయ్యాయి. వారిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ఆగ్రహంతో కనిపించిన పోలీసులను తమ ఇళ్లలో వేసి తాళాలు వేయడం జరిగింది. ఇక ఈ కంపెనీ మూసేసి మాకు న్యాయం చేయాలని వారు నిరసన తెలుపుతూ ఉన్నారు.